హాయ్ అక్క. హాయ్. సో మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. మూవీ సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాము. సో అన్నతో ఫోటో దిగిరా? ఆ దిగాము. సో ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? చాలా చాలా క్రేజీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చి మరి ఇక్కడ? చాలా దూరం నుంచి వచ్చాం మేము. చాలా బాగా రీసెర్చ్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి. సో ఆ ఫీలింగ్ మీకు కలిగింది అంటే మీరు సాటిస్ఫై అయ్యారు? అరే మేము ఇంత దూరం వచ్చి చాలా సాటిస్ఫై. ఎలా ఉండబోతుంది మేడం సినిమా? సినిమా బాగుంటది అనుకుంటున్నాం. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాం సినిమా. ఓకే. అంటే కలెక్షన్ పరంగా అంటే లాస్ట్ సినిమా మూవీస్ కంటే బాగుంటది. చాలా డిఫరెంట్ గా ఉంటది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ విజయ్ సేతుపతి గారు ఉన్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సపోర్టింగ్ రోల్స్ లో ఇంకా వరుణ్ సందేశ్ గారు, గౌతమ్ మీనన్ అందరు ఉన్నారు కదా, బాగా అనిపిస్తుంది. సో వరుణ్ సందేశ్ ఇప్పుడు విలన్ గా ఉంటారా అని ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నారు, చూడాలి. సో వరుణ్ సందేశ్ గారి క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ గా వెరైటీగా అంటే విలన్ క్యారెక్టర్ లాగా చూస్తున్న ఫోటోలు అయితే చూసినప్పుడు అలా అయితే. సో మీకు ఎలా అనిపించింది? ట్రైలర్ చూస్తే అలాగే అనిపించింది. వెయిటింగ్ ఫర్ ద మూవీ అన్నమాట. ఓకే మేడం. సేతుపతి గారు ఉన్నారు కదా తమిళనాడు నుంచి, సో అతను గొప్ప ఆర్టిస్ట్ గినగా, సో అతని గురించి మీ అభిప్రాయం అంటే సినిమా ఎలా ఉండబోతుంది అతని మీద? ఆయన గురించి ఇంకా చెప్పక్కర్లేదు. ఆయన ఏ మూవీలో ఉంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట విజయ్ సేతుపతి గారు. సో థ్యాంక్స్.